జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే అన్ని సామాజిక వర్గాల ప్రజలకు ఆర్థికంగా రాజకీయంగా సముచిత న్యాయం జరుగుతుందని గాజువాక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రాజీవ్ నగర్ గాజువాక క్షత్రియ సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వివిఎన్ఎం రాజా అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ గాజువాక పరిధిలో ఉన్న క్షత్రియ సంక్షేమం కోసం తాను ఎప్పుడు కృషి చేస్తానని, కళ్యాణ మండపం నిర్మాణం కోసం కావలసిన స్థలాన్ని తాను అధికారంలోకి వస్తే గాజువాక పరిధిలో స్థలం కేటాయిస్తానని, నిర్మాణ పనులు మీ సొంత నిధులతో నిర్మించుకోవాలని అన్నారు. క్షత్రియ అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం రాజకీయంగా అవసరమైన చోట్ల సీట్లు కేటాయించిందని ఆయన గుర్తు చేశారు. తన తండ్రి గురునాథరావు స్నేహితులు కూడా క్షత్రియులేనని, క్షత్రియులు ఒకసారి మాటిస్తే మాట తప్పరని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్కి, విశాఖ వైసీపీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, క్షత్రియ కార్పొరేషన్ సభ్యులు దిలీప్ కుమార్ రాజు, స్టీల్ ప్లాంట్ ఇంటాక్ మంత్రి రాజశేఖర్, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ వర్మ, 73 వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత, వైసీపీ కార్పొరేటర్ ఉరుకూటి చందు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశం వర్మన్పాలెం మన ఈ సతీష్ గారి కళ్యాణపంలో పెట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రధానంగా క్షత్రియులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీతో ఉన్నారు, అమర్నాథ్ గారితో ఉన్నారు, బొత్స ఝాన్సీ గారితో ఉన్నారని చెప్పడం అన్నటువంటిది ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే క్షత్రియులకు ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి ఉన్నటువంటి సంబంధాలు, ఎందుకంటే ఇవాళ పార్టీ పదవుల్లో అధికంగా క్షత్రియుల్ని గాజువాక ప్రాంతం నుండి కూడా 4 స్టేట్ సెక్రటరీలుగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రాంతం నుండి ఒక క్షత్రియ మహిళ కార్పొరేటర్ కూడా ఉన్నారు. గతంలో కూడా మాకు, నేను మున్సిపల్ చైర్మన్ అవడానికి కారణం కూడా అమర్నాథ్ గారు యొక్క కుటుంబం, గురుమతి రెడ్డి గారు యొక్క కుటుంబం, కాబట్టి అందరం కూడా ఇప్పుడు ఈ పార్టీలో ఉన్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఏ అభివృద్ధి కావాలన్నా, ఏ అవసరం ఉన్నా సరే తక్షణమే ఈ 5 అమర్నాథ్ గారు కానివ్వండి, నాగిరెడ్డి గారు కానివ్వండి సహకరించి ఈ ప్రాంత అభివృద్ధికి, క్షత్రియులకు ఏ యొక్క అవసరం ఉన్నా సరే, అనేకమైనటువంటి సమస్యలు వైద్యపరంగా సీఎం రిలీఫ్ ఫండ్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, లేదా పేదవారికి ఇచ్చేటటువంటి పథకాల విషయంలో కానివ్వండి, మా క్షత్రియుల తరఫున మేము ఎవరు వెళ్ళి అడిగినా సరే అమర్నాథ్ గారు, నాగిరెడ్డి గారు కూడా స్పందించి మాకు అయితే తగు న్యాయం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ గాజువాకలో ఉన్నటువంటి దాదాపు 10,000 క్షత్రియులందరం కూడా ఏకతాటిపై ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ స్థానికంగా అమర్ గారిని, ఎంపీగా ఝాన్సీ గారిని కూడా గెలిపించడం కోసం సమిష్టిగా క్షత్రియులందరం సతీష్ వర్మ గారి ఆధ్వర్యంలో ఈ గత 2-3 రోజులు బట్టి ఎక్సైజ్ చేసి, అలాగే క్షత్రియ పెద్దలందరూ, అలాగే మా సీన్ కానివ్వండి, లేకపోతే అల్లూరి రామకృష్ణరాజు సీన్ కానివ్వండి, ఇంకా పెద్దలందరూ కూడా రామచంద్రరాజు కానివ్వండి, అందరం కూడా కూర్చొని, కిరణ్ వరం కానివ్వండి, అందరం కలిసి కూర్చొని సమిష్టిగా ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేసాం. తప్పకుండా క్షత్రియులందరూ కూడా వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటారని చెప్పి సభాముఖంగా చెప్పారు. మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికి తెలుసు, దాదాపు 5 ఈ ప్రాంతం నుంచి విశాఖపట్నం జిల్లాలో రాజకీయాలు చేస్తున్నటువంటి, కుటుంబం చేసినటువంటి వ్యక్తిని, చాలా మందికి నేను చిన్ననాటి నుంచి పరిచి ఉన్నటువంటి వారు చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఒకసారి కొత్తగా వచ్చినటువంటి వారు కానీ, లేదా యువకులకి నాతో కొత్తగా పరిచయాలు ఏర్పడవచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలా మందికి నాన్నగారితో, తాతగారితో, నాతో కూడా వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ అడగదే అమ్మాయిన అన్నం పెట్టదని చెప్పి సామెత ఏదైతే ఉందో, దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరిని కూడా ఎన్నికల సమయంలో మనం మద్దతు కోరాల్సినటువంటి
వచ్చే సందర్భం వస్తుంది. మీ అందరినీ కూడా ఒకసారి రిపీట్ చేయాలి, మీ అందరితో మాట్లాడాలి, ఆ ఉద్దేశాన్ని మీ అందరికీ తెలియజెప్పాలి. ఎందుకంటే సంఘం సమావేశాలు పెట్టినప్పుడు తరచుగా ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వారు మాత్రమే రాదు, అన్ని రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వారు ఎవరు తెలుసు, అందరూ కూడా ఎటెండ్ అవుతారు. కాబట్టి మన ఉద్దేశాన్ని ఒకసారి ఈ ప్రాంత ప్రజలకి, ముఖ్యంగా మన సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబ సభ్యులందరికీ కూడా చర్చించాలన్న ఉద్దేశంతో ఈరోజు ముందుకు రావడం జరిగింది.